ఇంద్ర కార్తిక్ గా కటింగ్ తీపించుకోమంటేనేమి ఇన్ని రోజులు తీపించుకోకపోతుంది. ఇప్పుడు కటింగ్ చేపించినాక యూర పెయింట్ ఎట్లా కనబడుతున్నావు? గిన్నెంటికలారా, గంత పెద్ద ఎంటికలు వేయించుకొని గిన్నెంటికలు అంటున్నావు? మూడు నెలలు కటింగ్ చేయించుకోలే, నాకే చిరాకు అనిపించింది. నీకు చిరాకు అనిపించలేదారా? నేను ఎంటికలు వేయించుకుంటే నీకు చిరాకు అనిపించడే మమ్మీ చిత్రంగా. నీకు సిగ్గు అనిపించలేదురా? అందరు పైసలు లేవని కటింగ్ చేయించలేరంటే నాకు సిగ్గు అనిపించిందిరా. మమ్మీ నువ్వేం కట్లంటే మా దోస్తు గారు అందరు వేయించుకున్నారు కానీ మమ్మీ. మీ దోస్తు గారు అందరు వేయించుకుంటే మీ సార్ ఏమనలేదారా? మరి మా సార్ మంచోడే మమ్మీ. ఏమన్నాడు పాపం? మీ సార్ మంచోడు కాబట్టి నాకు ఈ తలకాయ నొప్పిరా. మీ సార్ బెదిరించినట్టు అయితే కటింగ్ ఎప్పుడో తీపించుకోకపోదు. అయి పెయిన్లు ఉండునా? అర్ధనంగా కటింగ్ తీపించినంత బోడ బోడ అయింది, ఇంకా నాకు పెయిన్లు చూస్తాను బయటికి ఆడుకుంటా. ఈ దొంగ ఏడుపులు మా ఏడ్చినావు గానీ ఇక పెయిన్లు చూసి అయిపోయింది. ఇక పోయే బాగు అయిపోయింది అయిపోయింది అనుకుంటానే రెండు గంటలు చేసిన. ఇక నేను ఎప్పుడు ఆడుకోవాలి మమ్మీ? ఏ ఆడుకోవారా? ఇవాళ మొత్తం సెలవేనా? ఇక అయిపోయింది. డాడీ ఏమో అక్కడ మంగళ షాప్ లో కాట్లు పెట్టి అంటేనేమో పెట్టియాలే, ఇక్కడికి వచ్చిన వాళ్ళనేమో నువ్వు చంపుకా తింటాను. చదువుకునే పిల్లగాని స్టైల్ స్టైల్ కటింగ్ చేపించుకుంట్రా? నోరు మూసుకొని కూసా కాట్లు అంటానో అవ్వంటానో ఇవ్వంటానో? గట్లా కాదే మమ్మీ, మా దోస్తు గారు అందరు తీపించుకున్నారు, నేను తీపించుకోవద్దా? ఏం చేద్దామంటావు మరి? ఇంకోసారికి చేయించుకునేవు గానీ ఇక అయిపోయినాయి పోరా పెయిన్లు. మమ్మీ ఇక కోడి పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఆ కోళ్ళు ఏమన్నా మనయారా మంచిగా ఉంటే? మనవి కాదే మమ్మీ, మనం కూడా కసండి కొనుక్కుందామే. కొనుక్కుంటావురా, కొనుక్కుంటాం. ఒక్క కోడి కావాలంటే 1000 రూపాయలు, 4 కోళ్ళు కావాలంటే 4000. ఏ నుంచి తెస్తారు? అయ్యేమన్నా బయలర్ కోళ్ళు అనుకుంటున్నావారా? నాటు కోళ్ళు అంటే అంతే రేట్ ఉంటదిరా మమ్మీ. మనం చిన్న కోడి పిల్లలు చేయించుకుందామే, మంచి మస్తు రేట్ వస్తుంది. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. చిన్న కోడి పిల్లల కోసం ఏడికి పోదాంరా, ఏడికి పోయిద్దాంరా. నువ్వు ఎందుకు టెన్షన్ ఆడతావు మమ్మీ? మా దోస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి నేను తెప్పిస్తావు. నువ్వు కోడి పిల్లలు కొంటావని నేను టెన్షన్ పడుతున్నానారా? అట్లా కాదే మమ్మీ, మా దోస్తులని అడిగితే ఆడి పంపిస్తాడే కోడి పిల్లలు అమ్మటాయన్ని. సరే పంపి ఇవ్వండిరా, ఇక మనం కూడా పెంచుకుందాం, మంచిగా ఉంటాయి ఇక కోళ్ళు. మమ్మీ ఇంట్లో పోయి సెల్ తీసుకొస్తాను, మా ఫ్రెండ్ గారిని ఫోన్ చేద్దాం. ఇంట్లో కాదురా, సెల్లు నా దగ్గరనే ఉంది, ఇది కాదారా? ఇంతే సెల్లు, నేను ఫోన్ చేస్తా. హలో అరే ప్రణయ్, నువ్వు కోడి పిల్లలు కొన్నావు కదరా, ఆ కోడి పిల్లలు పిలిపియారా ఒకసారి, నేను అన్న దగ్గర కోడి పిల్లలు తీసుకుంటారా, ప్లీజ్ రా. అరే కార్తిక్ గా, కోడి పిల్లలు నువ్వేం చేస్తావురా? ఇగో నేనే వీటితో తిప్పలు పడతా. ఏమనుకుంటా? ఓకేనా మరి కార్తిక్, నేను కోడి పిల్లలు అన్నకు ఫోన్ చేసి రమ్మంట. హలో అన్న, ఎక్కడ? ఇంటి దగ్గర తమ్మి. అన్న మా ఫ్రెండ్ వాళ్ళకు కోడి పిల్లలు కావన్నట. ఎన్ని కావాలి తమ్మి? 10 అట. సరే తమ్మి తీసుకొస్తా. 15 తీసుకొస్తలే. అమ్మకి కార్తీక్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నది? ఇదే అన్న కార్తీక్ వాళ్ళ ఇల్లు. ప్రణయ్ చెప్పిండ అన్న రమ్మని. అవునమ్మా, కార్తీక్ కోడి పిల్లలు తీసుకుంటారు అన్నాడు కదా. అన్న కోడి పిల్లలు చూపించే ఎంతసేపు అన్న? సరే అమ్మా దించుతాను, చూసుకోండి కోడి పిల్లలు. మమ్మీ కోడి పిల్లలు నచ్చినాయని తీసుకుందాం పడుకో. ఏంటన్న ఈ కోడి పిల్లలు బక్కగా ఉన్నాయి, అంత ఎట్లా ఉన్నాయి కదా కోడి పిల్లలు? ఏందమ్మా కోడి పిల్లలు ఎండాకాలం కదా, ఇట్లే బక్కగానే ఉంటాయి. మరి ఇదే సైజు ఉంటాయి అమ్మా. ఏందన్న అంత కోడి పిల్లలు బక్క ఇది తెచ్చినావు, మాకేమద్దు మంచిది ఏలే నువ్వు అంతా? ఏందమ్మా నేను ఎండా తీసుకొచ్చినా కదా, అందుకే ఇక అట్లా కనబడతానే నీకు, లేకపోతే మంచిగా ఉంటాయి ఇవి. ఎవరైనా బట్ట మాట్లాడబాకురా. మమ్మీ మనం ఫుల్ మేత పెడితే ఫుల్ దొడ్డైతే. సరగనన్న ఎంత ఇస్తావు మరి? అమ్మా ప్రణయ్ వాళ్ళకి ఇచ్చిన రేట్ ఇస్తామ్మా, నేను ఎందుకు ఎక్కువ తీసుకుంటా? ప్రణయ్ చెప్పిండు కదా వాళ్ళకంటే 20 రూపాయలు తక్కువ, కానీ 20 రోజులన్నా కిలో కిలో అయితే అమ్మా నువ్వేమన్నా మామూలు అనుకుంటున్నావా?
పూర్తి అద్వానం చేస్తానమేందమ్మా సరే తీసుకో ఎండ బాగుకొడతాను తీసుకో నేను పోతా సరే అన్న ఇగో పైసలు తీసుకో సరే అమ్మా ఇగో మీ కొడుకులు మీరు తీసుకోండి अरे प्राणय्य अरे प्राणय्यम्मो ना को चचिपोना इज्जत पता कार्तिक असल ఏంద్రా ప్రణయ్య గారిని కొడుపిల్లలు ఇవ్వండే ఇంకా ఎన్నో గుసగుసలు పెట్టుకుంటాను అరే కార్తీక్ గారు కొడుపిల్లలు మేస్తానైరా ఇప్పుడు ఓత డిస్టర్బ్ చేసినట్టు కాదారా అట్లా కాదురా ప్రణయ్య గారు నా కొడుపిల్లలు ఏమో అన్ని బక్కలనే ఉన్నాయి కొన్ని కొన్నట్టే ఉన్నాయి మా అమ్మేమో నన్ను ఏడుతాంది బాబుడా అవునారా కార్తీక్ నీ కొడుపిల్లలు బక్కగా ఉంటే నేనేం చేయాలరా నా కొడుపిల్లలు అయితే చచ్చిపోయినాయి మరి నేనేం చేయాలి ఏం చేద్దామంటావు మరి అరే కార్తీక్ గా కొడుపిల్లలు అన్నా అత్తే నన్ను నీకు ఫోన్ చేస్తా గాను పోరా సరే పోదన్నరా ప్రాణయ్య ఆడత్తే ఎప్పుడా నీ బలగొట్టుడేగా అమ్మో దేవుడా నా కోడిపిల్లలు చచ్చిపోయినాయని నేను ఆయనకి చెప్పలేదు ఆయన కోడిపిల్లలు పెరుగుతలేవు అని ఇంకా ఏంటా మీ కోడిపిల్లలు అయిపోయినాయి కోడిపిల్లలు లేవు ఏం లేవు నేను పోతాను ఇంటికి పోతా నాకలు అవుతాను అరే కార్తీక్ గా మన కొడుపిల్లలు అమ్మినైనా ఉన్నట్టు నిట్టు విల్రాయన నేను సంగతి చెప్తాను బాబుడా కొడుపిల్లలు కావన్నా నిన్ను మా అమ్మని అమ్మంటాను ఒకసారి రా సరే తమ్ముడు అత్తన్న బా కొన్ని నీళ్ళు కూడా కావాలి నాకు దూపైతాం అయిపా ఏందమ్మా ఎందుకో విలిచినవట ఏందన్నా నువ్వు ఏం మనిషివి 20 రోజులక కొడుపిల్లలు వెలుగుతాయి అంటే ఈ నెల రోజులు అయితంది కొడుపిల్లలు గంతే ఉన్నాయి గా అన్న అమ్మా తీసుకుంటా నా కొడుకులు తీసుకుంటా.